1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో గాంధీజీ జన్మించారు. 1893-1914 మధ్య కాలములో దక్షిణ ఆఫ్రికాలో జాతి అహంకారానికి వ్యతిరేకముగా పోరాటం చేశారు. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చారు. 1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. 1918లో చంపారణ్ సత్యాగ్రహమును నిర్వహించారు. 1920 ఆగస్టు 31న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. 1922లో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ జిల్లాలో చోటు చేసుకున్న హింసాకాండ వల్ల ఆ ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. 1930 మార్చి 12న శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇదే ఉప్పు సత్యాగ్రహముగా దండియాత్రగా ప్రసిద్ధి పొందినది. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేశారు. ఈ ఉద్యమంలో ప్రధాన నినాదము చేయు లేదా మరణించు. 1947లో స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. 1948లో హత్య చేయబడ్డారు.